తేజితంద్ర మిత్ర తండ్రి భగవతీచరణ్ కూడా మొట్టమొదటిలో రామకృష్ణ పరమహంస దగ్గరికి తేజితంద్ర పోవడం ఇష్టపడేవాడు కాదు. ఆయన కుమారుణ్ణి కూడా పోవద్దు అనే కఠినంగానే చెప్పేవాడు. కానీ కొన్ని రోజులకు కొన్ని విషయాలు ఆయనకు అర్థమయ్యాయి. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చే వాళ్ళల్లో చాలామంది విద్యాధికులు ఉన్నతోద్యోగులు కూడా ఉండేవారట. అందులో ముఖ్యంగా తేజచంద్ర మిత్ర తండ్రికి భగవతీచరణ్కి తెలిసిన వారు దీనానాథ్ బసు అని ఆయన సుప్రీంకోర్టు న్యాయవాది, ఆయన కూడా అక్కడికి పోయేవాడట రామకృష్ణ పరమహంస సందర్శనార్థం. ఆయన కాకుండా కాళీనాథ్ బసు అనే ఒక పోలీసు ఉన్నతాధికారి కూడా పోయేవాడట. ఆయనే కాకుండా బలరాం బసు, మనకందరికీ తెలుసు, ఒక జమీందారు సంపన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ప్రముఖుడైన వ్యక్తి ఆ కలకత్తా నగరంలో, ఆయన కూడా పోవడం చూసి వీరంతా పోతున్నారు కదా కాబట్టి మన కుమారుడు కూడా పోతే తప్పులేదు అని అనుకుండేది. అందుకని తర్వాత కాలంలో తేజచంద్ర మిత్ర రామకృష్ణ పరమహంస దగ్గరికి పోవడాన్ని ఆయన వ్యతిరేకించేవాడు కాదు. 1885 జూలై 13వ తేదీన రథోత్సవం జరుగుతున్నది బలరాం బోసు ఇంట్లో. బలరాం బోసు జగన్నాథ రథోత్సవాన్ని చాలా ఎక్కువగా ఉత్సాహంతోనూ ఆర్భాటంగానూ చేసేవాడు తన ఇంట్లో. దానికి భక్తులనందరినీ ఆహ్వానించేవారు. ఆ రోజు రామకృష్ణ పరమహంస కూడా ఆహ్వానితుడై బలరాం బోసు ఇంటికి పోయాడు. పోయినప్పుడు తేజచంద్ర మిత్రను పిలిచి తన దగ్గరికి పిలుచుకొని, నాయనా, నేను చాలాసార్లు నీకు కబురంపాను, నువ్వెందుకు నన్ను చూడటానికి రాలేదు అని అడిగాడు. అందుకు తేజచంద్ర మిత్ర, నేను ఆఫీసులో పనిచేస్తున్నాను కదండి, పని ఒత్తిడి వల్ల రాలేకపోయాను అని చెప్తాడు. అందులో మహేంద్రనాథ్ గుప్త కలుగు చేసుకొని, ఇతని ఇంటిలో వివాహ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎవరికో అతని సోదరునికి, కాబట్టి ఆ ప్రయత్నాల మీద ఇతను చాలా పని ఒత్తిడి మీద ఎక్కువగా అక్కడ సమయాన్ని వెచ్చించాల్సి వస్తున్నది అని చెప్తాడు. అంటూ ఉంటే రామకృష్ణ పరమహంస తేజచంద్ర మిత్రతో అంటాడు, అయ్యా, నీవు నాకు సంసారం పైన విముఖత కలిగింది, నేను సంసారంలో విమడలేకపోతున్నాను, ఎప్పుడు త్యజిస్తానని చూస్తున్నావు కదా అని నాతో చెప్పావు కదా, అయినా ఇటువంటి వాటిలో నువ్వు తగులుకొని పోతున్నావే అని. అప్పుడు ఇంకొక భక్తుడు అన్నాడు, మహేంద్రనాథ్ గుప్తా తరచూ మాతో చెప్పేవారు సంసారం అనేది ఒక మరుభూమి లాంటిది అని, దాంట్లో విమడలేకపోతున్నాము అని. నాయనా, నువ్వు ఇలా సాంసారిక విషయాలనే పట్టించుకుంటూ భగవంతుని విస్మరిస్తే నువ్వు ఎలా పురోగమిస్తావు అని మహేంద్రనాథ్ గుప్తాతో, వీరికి నేను అప్పుడప్పుడు చెప్తుంటానే ఆ కథలు రెండు చెప్పు అని చెప్తాడు. ఆ కథలు ఏంటి అంటే, ఒకటి స్పృహ కోల్పోయిన శిష్యుడు, రెండు హఠయోగి. సో ఈ కథలు ఏంటో చూద్దాం. రామకృష్ణ పరమహంస మహేంద్రనాథ్ గుప్తాకి చెప్పాడు, అది ఈ పిల్లలకి చెప్పమని చెప్పాడు. ఒక సాధువు సన్యాసి ఒక గ్రామంలో చాలా కాలం నుంచి ఉంటాడు. ఒక గృహస్థుడు తరచుగా ఆయన దగ్గరికి వచ్చేవాడు. అతను చాలా శ్రద్ధగా గురువు చెప్పిన విషయాలన్నీ పాటిస్తూ గురువుకు అనుకూలంగా అన్ని సాధనలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు తన శిష్యుని పిలిచి, అయ్యా, నువ్వు నాతో పాటు వచ్చేసే, నువ్వు సన్యసించి మనము దేశ సంచారం చేద్దాము అని అన్నాడు. అంటే ఆ శిష్యుడు అన్నాడు, అయ్యా, మా తల్లి, నా భార్య, మా తండ్రి వాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు, నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు, కాబట్టి వాళ్ళను వదిలి నేను రాలేను అని చెప్తాడు. ఇదంతా నీ భ్రమేను, సంసారం అంతా మాయాజాలం, దాంట్లో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావు కాబట్టే నీకు తెలుస్తున్నది అని. లేదు లేదు, నిజంగానే వాళ్ళంతా నన్ను ప్రేమిస్తున్నారు అని. సరే, ఆ సాధువు అంటాడు, ఒక చిన్న పరీక్ష పెడదాం, వారికి నీపైన ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది, తర్వాత నిర్ణయం తీసుకుందాం అని అంటాడు. అంటూ, నేను ఒక గుళికి ఇస్తాను, ఈ గుళికి నువ్వు మింగు, ఆ గుళిక వేసుకుంటే నువ్వు చనిపోయిన వాడిలాగా పడిపోతావు, కానీ నీకు ఎవరైనా ఏదైనా చెబితే వినపడుతుంది, నువ్వు చూడని కూడా చూడగలుగుతావు, కానీ నీకు కథలు లేవు, మెదలు లేవు, నీకు స్పృహ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. ఇంటికి పోయాడు. అందరూ ఉండేటప్పుడు ఆ గుళికిని మింగాడు, పడిపోయాడు. అందరూ పడిపోయాడని బోరు బోరున ఏడుస్తున్నారు. భార్య తల్లి అయితే హృదయాన్ని బాదుకుంటూ ఆ నేలపైన పొర్లుతూ, అయ్యోయ్యో ఎట్లయిపోయింది, ఎట్లవాటవాడు, ఎట్లయిపోయావా అని బోరు బోరున విలపిస్తున్నారు. ఇంతలోకి ఈ బ్రాహ్మణుడు, ఈ సాధువు వచ్చాడు అక్కడికి.
సాధు వచ్చేటప్పటికి ఏమైందమ్మా అని అడిగాడు. అడిగితే ఏం చెప్పేది, ఉన్నట్టుండి ఉన్న పలాన ప్రాణం పోయింది, ఇట్లా అయిపోయారు, విలపిస్తున్నారు భార్యా బిడ్డలు తల్లి అందరూ కూడా అని. అప్పుడు ఆయనకు నాడీ పరీక్ష చేసి, లేదు లేదమ్మా ఈయన చనిపోలేదు, ఈయన నేను బ్రతికిస్తాను అని చెప్పేటప్పటికి అంతసేపు ఏడుస్తున్న వాళ్ళు ఏదో అద్భుతం జరిగింది అని సంతోషంగా వాళ్ళు ఈయన దగ్గరకు వస్తారు. దగ్గరకు వచ్చి కూర్చుంటారు, ఏం చేస్తాడు చూద్దామని. ఈయన ఒక మాట చెప్తాడు, అమ్మా ఈయన నేను బ్రతికిస్తాను కానీ నేను ఒక ఔషధాన్ని ఇస్తాను, దీని ముందు ఎవరైతే సేవిస్తారో వాళ్ళు చనిపోతారు, తర్వాత ఈయన బతుకుతాడు అని చెప్తాడు. అంతే వాళ్ళిద్దరిని చూస్తారు, అమ్మా ముందు తల్లిని, నీకు కొడుకంటే చాలా ప్రీతి కదా, ఇంతసేపు గుండెలు బాదుకుంటూ ఏడ్చావు కదా, ఆయన బతికిద్దామమ్మా, అదో నువ్వు ఈ మందు దాగు అని వస్తాడు. తల్లి అంటింది, పోయినోడు ఎట్టా పోయాడు, నాకు ఇంకా పిల్లలున్నారు, వీళ్ళంతా చూసుకోవాలి కదా, వీళ్ళ ముచ్చట నేను చూసుకోవాలి కదా, నేను పోతే ఎట్టుంటుంది అని నేను పోను అంటుంది. సరే భార్యను పిలుస్తారు, భార్యకి ఇవ్వబోతే భార్య, ఆహాహా పోయినోడు ఎట్టా పోయాడు, నాకు పసికందులు పిల్లలున్నారు, వాళ్ళ ఆలనా పాలన చూడడం కష్టమవుతుంది, కాబట్టి నేను ఆయన పోయిన ఆయన కోసం ఇది తాగను అంటుంది. ఈ విషయాన్నంతా గమనిస్తున్న అతను వెంటనే లేచి సాధువుతో, ఇక నేను వెళ్ళొస్తాను, నీతో పాటు వచ్చేస్తున్నాను అని వెళ్ళిపోతాడు. ఇంకొక సందర్భంలో ఒక హఠయోగి కథ చెప్తారు రామకృష్ణ పరమహంస. ఒక హఠయోగి సాధువు దగ్గర సాధన చేస్తుంటాడు, హఠయోగ సాధనలు చేస్తుంటాడు. కొంతకాలం ఉండిన తర్వాత ఆ సాధువు దేశ సంచారం చేసేవాడు కాబట్టి ఆయన వెళ్ళిపోతూ నూకొండతో వచ్చేసి అని చెప్తాడు. ఆ హఠయోగి అంటాడు, నా భార్యకు నేనంటే ప్రాణం, ఆమెను వదిలి నేను రాలేను, నేను వదిలి వెళ్ళిపోతే ఆమె ఉండలేదు ఈ భూమి పైన, కాబట్టి నేను ఇక్కడే ఉండాలి అని అంటాడు. ఆ యోగి కూడా అదే చెప్తాడు, నీ భ్రమ ఇది, ఇట్లా అనుకుంటున్నావు నువ్వు, అలా కాదు, నువ్వు కాకపోతే వచ్చేయి, నేను ఒక హఠయోగ ప్రక్రియ చెప్పిస్తాను, ఆ హఠయోగ ప్రక్రియను గాను నువ్వు ప్రదర్శిస్తే నువ్వు నీలుక్కుపోయి చచ్చిపోయినట్టు అయిపోతావు, కొంతసేపటి అయిన తర్వాత నీకు మళ్ళీ స్పృహ వస్తుంది, తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను అని. ఆ హఠయోగ ప్రక్రియ చెప్తాడు, ఇంటికి పోతాడు, హఠయోగ ప్రక్రియ చేసి వంకర టింకరలుగా ఆయన పడిపి చనిపోతాడు, చేతులు కాళ్ళు బాగా చాపి పడిపోతాడు. భార్య బోరు బోరు నిలిపిస్తుంది, అయ్యో ఏమైపోయింది నా భర్త చనిపోయినాడని. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చినారు, చనిపోయినాడిక, ఆయన శ్మశానానికి తీసుకెళ్ళాలి, ఇంటి లోపల చనిపోయినాడు, దాని ద్వారం సన్నగా ఉంది, దాన్ని ఈ శవాన్ని బయటికి తీసుకురావడానికి రావడం లేదు, చేతులు కాళ్ళు అడ్డం వస్తున్నాయి. అంతే పక్కన నుండి ఆయనకు వచ్చి ఒక గొడ్డలు తీసుకొచ్చి దీన్ని నరికేస్తాము, ఈ దాలుబంద్రాన్ని తీసుకుపోదాము అని. గొడ్డలు తీసుకొచ్చి నరగడానికి వచ్చాడు, భార్య ఏడు పాపి ఉండండి ఉండండి, పోయినాడు ఎట్ట పోయినాడు, దీనికి నువ్వు ఆ ద్వారబంద్రాన్ని కొట్టేస్తే నేనెక్కడా, భర్త చచ్చిపోయి నేను వితంతు అవుతున్నాను, మళ్ళీ దీనికి ఎక్కడ నేను ఖర్చు పెట్టి మళ్ళీ ఇంకొక ద్వారబంద్రం చేయించేది, మీరు కొట్టద్దండి, ఆయన కాళ్ళు చేతులు నరికేసేయండి, బయటికి తీసుకుపోతాం, ఎట్ట పోయినాడు పోయినాడు కదా అని. ఆ సాధువు దగ్గరికి వచ్చి ఈయన ఆయన గురువు చూస్తుంటాడు ఈ హఠయోగి విషయం అంతా కూడా. హఠయోగికి మెలకు వస్తుంది, స్వామికి వెళ్ళిపోదాం రండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయాలని ఈ బాలభక్తులకి చెప్పి, మీరు సంసారంలో కొరికపోయి ఇలా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని మహేంద్రనాథ్ గుప్తాను ఆ రెండు కథలు వీటి పిల్లలకు చెప్పయ్యా అని చెబుతారు. రామకృష్ణ పరమహంస అప్పుడప్పుడు కలకత్తా నగరానికి భక్తుల ఇళ్ళకి వచ్చేవారు, అదేవిధంగా ఈ తేజచంద్ర మిత్ర ఇంటికి కూడా వచ్చేవారు. ఒక్కొక్కసారి దక్షిణేశ్వర ఆలయం నుంచి ప్రసాదాలు కూడా తీసుకొచ్చి ఇచ్చేవారు. 1886 ఆగస్టు 16వ తేదీన రామకృష్ణ పరమహంస నిర్యాణం జరుగుతుంది. ఆ వార్త తెలిసిన తేజచంద్ర మిత్ర చాలా దుఃఖిస్తాడు, ఆయన దుఃఖానికి అంతే లేదన్నట్టుగా బోరున విలపిస్తాడు. తన ఇంట్లో ఉండే ఆయన పటాలన్నీ తీసేస్తాడు, తేజచంద్ర మిత్ర పటాలను, రామకృష్ణ పటం పరమహంస పటం ఒకటే పెట్టుకుంటాడు అక్కడ. వాళ్ళ బంధువులు అడుగుతారు, ఎందుకు తీసేసావని. ఆయన అంటాడు, నేను కానిపోతే నేను చనిపోతే నా పటం చూసి ఏడవడానికే మీరు, దీన్ని చూస్తే మీకేమొస్తుంది, గురుదేవుల పటం పెడుతున్నాను, దాన్ని తలుసుకోండి మీకు ఆధారంగా ఉంటాడు అని తన ఇంట్లో తన పటం ఏమి లేకుండా చేస్తారు. రామకృష్ణ పరమహంస నిర్యాణ అనంతరం తేజచంద్ర మిత్ర ఆయన భార్య తరచూ శారదామాతను కలుసుకునేవారు, ఉద్బోధన్ భవన్లో, మాతృభవన్ అని చెప్పేవాళ్ళం దానికి. శారదమ్మ కూడా ఆధారంగా వాళ్లను ప్రేమగా చూసేది, అందరికీ చెప్పేవారు శారదామాత వీళ్ళు చాలా పవిత్రులు, గురుదేవులంటే చాలా భక్తి అని.
ఒకసారి ఒక స్నేహితుడు తేజచంద్రమిత్రకు తన వ్యాపారార్థం ఎక్కడికో పోతూ తన దగ్గర ఉన్న ధనాన్ని కొంత 200 రూపాయలు ఆయన చేతిలో పెట్టిపోతాడు. ఆ కాలం 200 రూపాయలు అంటే చాలా ఎక్కువ. ఆయన డబ్బు తీసుకొని ట్రామ్లో ప్రయాణం చేస్తూ ఉంటే కిందికి దిగేటప్పుడు ఆ డబ్బు లేదు, ఎవరో కొట్టేశారు, దొంగిలించుకుంటాడు. ఈయన చాలా బాధపడ్డాడు, ఎందుకంటే 200 రూపాయలు సంపాదించడం అనేది ఆ రోజు ఆ కాలంలో చాలా కష్టం. గంగానది ఒడ్డుకు పోయి బోరున విలపిస్తాడు, గురుదేవా నాకు ఇటువంటి కఠిన పరీక్ష పెడతావా, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చేది ఆయనకు 200 రూపాయలని ఏడుస్తాడు. విపరీతంగా ఏడిస్తే ఆయనకు రామకృష్ణ పరమహంస కనిపిస్తాడు. ఎందుకు అలా ఏడుస్తావు, పలాన చోట ఇటుకరాయి కింద ఉంది ఆ ధనం తీసుకో అంటాడు. ఈయన పరుగున పోతాడు, ఇటుకరాయి తీస్తే దాంట్లో నోట్లు కట్ట కనిపిస్తుంది 200 రూపాయలు. ఆ డబ్బు తీసుకొచ్చి స్నేహితుడికి ఇస్తాడు. ఈ విషయాన్ని పూసగుచ్చినట్లు శారదానంద స్వామికి చెప్తాడు తేజచంద్ర. శారదానంద స్వామి అంటాడు, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఇప్పుడు కూడా గురుదేవులను చూడగలిగావు అని. కారణం ఏదైనా కానీ తేజచంద్రమిత్ర అప్పుడప్పుడు రామకృష్ణ మఠ్ బేలూరులో ఉండేది. స్థాపించబడిన బేలూరు మఠకు ఏదైనా ఉత్సవం జరిగితే ఇతను విశేషంగా దాంట్లో పాల్గొనేవాడు, ధన సహాయం కూడా చేసేవాడు. ఒకసారి అరిహిటోలా నుంచి పడవలో బయలుదేరాడు బేలూరు మఠకి పోవడానికి. ఆ రోజు ఉత్సవానికి చాలామంది ఆ పడవలు ఎక్కారు, పడవ నిండుకు మనుష్యులు. అది దాంట్లో 5 సంవత్సరాల ఒక చిన్న బాలుడు. ఏం జరిగిందో ఏమో, ఉన్నిట్టుండి ఆ అబ్బాయి నీళ్ళల్లో పడిపోయాడు. అందరూ చూస్తున్నారు, అరుస్తున్నారు, పడిపోయాడు పడిపోయాడు, కానీ ఎవరు రక్షించడానికి పోలేదు. తేజచంద్రమిత్ర అటుగా చూశాడు, అబ్బాయి చేయి మాత్రం పైకి కనిపిస్తుంది, ఎవరు దాన్ని రక్షించడానికి పోలేదు. ఎగిరి దూకుతాడు అక్కడి నుంచి, పడవ నుంచి. ఆ అబ్బాయిని రక్షిస్తాడు, రక్షించి పడవలో పెట్టి తిరిగి వెనక్కి వచ్చి ఇంటికి పోయి బట్టలు మార్చుకోవడానికి పోతాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన జోబీలో ఉండే ఒక్క వస్తువు కూడా దారిపోలేదు, అట్లనే ఉంటాయి. ఆయన తిరిగి బట్టలు మార్చుకునే వస్తువు చెప్తాడు, గురుదేవుల కృప వల్ల, జయ గురుదేవ అంటూ నేను నీళ్ళల్లో దూకాను, దూకి ఆయన్ను రక్షించగలిగాను. గురుదేవులు నాకు కావలసిన రక్షణ తెగువను ఇచ్చారు, అందుకే వారిని నేను రక్షించగలిగాను అని. తేజచంద్రమిత్రకు ఒకసారి తీవ్రమైన ఉబ్బస వ్యాధి వస్తుంది, ఉన్నట్టుండి శ్వాస ఆడదు. ఆ రాత్రి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఆయన మేడ పైకి పోయి ప్రచారాలు చేస్తాడు, చాలాసేపు తిరుగుతాడు, ఉబ్బసం తగ్గదు, రాత్రంతా జాగ్రనే ఉండాల్సి వచ్చింది. మరుస రోజు వైద్యుని సంప్రదిస్తాడు, వైద్యం తీసుకుంటాడు. ఎన్ని మందులు స్వీకరించినా, ఎంతమంది వైద్యులకు చూపించినా ఉబ్బసం వ్యాధి మాత్రం తగ్గదు. రోజులు రోజులు నిద్ర లేకుండా గడపాల్సి వచ్చింది. ఆయన తీరికగా పండుకొని కూడా పండుకోలేడు, పండుకుంటే ఉబ్బసం ఎక్కువవుతుంది కాబట్టి నిలబడే ప్రచారాలు చేసేవాడు, తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు దీనంగా గురుదేవులను ప్రార్థిస్తాడు, గురుదేవా నాకు ఇటువంటి స్థితిని కల్పించావా స్వామి, నన్ను ఏదైనా రక్షించు అని. ఆశ్చర్యంగా మరుస రోజు ఒక సాధువు కనిపిస్తాడు. కనపడి ఒక ఔషధాన్ని ఆయనకిస్తూ, నువ్వు ఉబ్బస వ్యాధితో బాధపడుతున్నావు కదా, ఈ ఔషధాన్ని స్వీకరించు, నీకు ఉబ్బస వ్యాధి తగ్గుతుంది అని. తేజచంద్రమిత్ర అడుగుతాడు, ఎంత పైకం ఇవ్వాలి దీనికని? పైకం ఏం పని లేదు అంటాడు. తేజచంద్రమిత్రకు అనుమానం వస్తుంది, ఇతను నా దగ్గర ఏదో డబ్బు గుంజడానికి ఉపాయం పన్ని ఇలా చేస్తున్నాడు అని. ఈ ఔషధాన్ని స్వీకరించకూడదు అని అనుకున్నాడు. మరుస రోజు తనకు వైద్యం చేసే వైద్యులకు ఆ ఔషధాన్ని చూపించి, దీన్ని స్వీకరించమంటారంటే వద్దు అని చెప్తారు వారు. అతను స్వీకరించడు. ఆ ఔషధాన్ని తీసుకున్న దాన్ని గూట్లో పెట్టి ఆయన ఈ ఉబ్బస వ్యాధితోనే బాధపడుతుంటాడు. 2 రోజుల తర్వాత గురుదేవులు రామకృష్ణ పరమహంస ఆయన కలలో కనిపిస్తాడు. ఇంకా సందేహిస్తున్నావా, పంపించిన వైద్యాన్ని ఔషధాన్ని స్వీకరించలేదే అంటాడు. వెంటనే మెలక వచ్చి ఆ ఔషధాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించిన తక్షణమే ఆయనకు ఉబ్బసం వ్యాధి పూర్తిగా నయమవుతుంది, జీవితంలో మళ్ళీ ఎప్పుడూ ఉబ్బసం వ్యాధి రాదు. రామకృష్ణ పరమహంసకు
ఎప్పుడూ ఈయన పూజ చేసేవాడు. తన జీవిత చరమదశలో ఎక్కువ కాలం రామకృష్ణ పరమహంస పటం దగ్గరే ఉండి పూజలు చేస్తూ ఉండేవాడు. తన బంధువులను పిలిచి చెప్పేవాడు, బిడ్డలందరినీ కొడుకుని పిలిచి, అయ్యా నా జీవితంలో నేను ఎక్కువ సంపాదనను సంపాదించి మీకు పోగు చేసి ఇవ్వలేకపోయాను, కానీ ఒక మాట మాత్రం నిజం, నేను ఒకరిని నీకు తోడుగా ఇస్తున్నాను, ఆయన సదా మీతోనే ఉంటాడు అని గురుదేవులు పటం చూపిస్తారు. రామకృష్ణ పరమహంస పటాన్ని చూపిస్తాడు. తేజచంద్ర మిత్ర 16వ తేదీ సెప్టెంబర్ 1912 దేహాన్ని చాలిస్తాడు. ఆయన కుమారుడు మానవకృష్ణ అంటారు. మా తండ్రి 75 రమాకాంత బస్స వీధిలో ఉండేవారు. అప్పుడు ఆయన 49 సంవత్సరాలు వయసుంది. ఆయన బాగా స్పృహతోనే ఉంటూ తనువును చాలించాడు అని. తనువు చాలించక ముందు ఒక విశేషం జరుగుతుంది. అదేంటంటే శారదామాత పూజ చేసుకుంటూ ఉంటుంది ఉద్బోధన ఆఫీసులో. ఆమెకు ఉన్నిటిండి ఏదో అనిపిస్తుంది. తన శిష్యుని ఒకటి రమ్మని, తేజచంద్ర మిత్ర ఇంక ఎంతోసేపు ఉండడు, ఈ చరణామృతాన్ని తీసిపోయి వారికి ఇవ్వండి అని చెప్పి గురుదేవుల చరణామృతాన్ని ఆయనకి ఇస్తుంది. ఆ శిష్యుడు ఆ చరణామృతాన్ని తీసుకొని ఈ తేజచంద్ర మిత్ర దగ్గరకు వచ్చి ఆయనకి ఇస్తాడు. ఆ చరణామృతాన్ని 2 గుక్కలు తాగుతాడు, ప్రాణాన్ని వదిలేస్తాడు. అంటే ఆయన కేవలం ఆ చరణామృతాన్ని స్వీకరించడానికే ఉన్నాడా అని అనిపిస్తుంది. ఆ విధంగా గురుదేవుల సాన్నిధ్యంలో పవిత్రమైన హృదయంతో నిరాడంబరతతో ఎక్కువ కష్టపడి సాధనలలో చేయకపోయినా భగవత్ సాక్షాత్కారాన్ని భగవత్ సాన్నిధ్యాన్ని అనుక్షణం పొందిన వ్యక్తి తేజచంద్ర మిత్ర. భగవంతుని లీలా నాటకంలో కొన్ని పెద్ద పాత్రలు ఉంటాయి, కొన్ని చిన్న పాత్రలు ఉంటాయి. ఏ పాత్ర యొక్క విలువ దానిదే. తేజచంద్ర మిత్ర చిన్న పాత్ర అయినా సాధనా మార్గంలో చాలా ప్రాధాన్యతను కూర్చుకున్న పాత్ర ఇది. ఇప్పుడు ఇంతవరకు తేజచంద్ర మిత్ర విషయం అయిపోయింది. ఇది చిన్న విషయం కాబట్టి మనం బేలూరుమట్టు దక్షిణేశ్వర ఆలయానికి తీర్థయాత్ర పోయినప్పుడు ఒక విషయం మీతో చెప్తానని చెప్పాను. అదేంటంటే రామ్లాలా విషయం.